ఓం శాంతి. బాబా ఈరోజు ఎటి మురళిలో మనకి మంత్రముని ఇచ్చారు, మన్మనాభవ మంత్రం. ఇదే వశీకరణ మంత్రం అని కూడా అంటారు బాబా. అన్ని రకాలుగా మాయను వశం చేసుకునేందుకు ఇదే మంత్రము అని. మరి బాబా మనకి నశ కలిగించారు పిల్లలు. మీరు మేము సంగమయుగ వాసులము, మేము కలియుగంలో లేము, మేము సంగమయుగంలో ఉన్నాము అనే నశ మీకు ఉండాలి అన్నారు. ఇది 10th September మురళి. మీటే పచ్చే మాయాకో వశ్ కర్ణేకా మంత్ర హే మన్ మనాభవ. మధురమైన పిల్లలు, మాయను వశం చేసుకునేందుకు మంత్రము మన్ మనాభవ. ఇసి మంత్రమే సబ్ ఖూబియా సమాయి హుయి హే. ఈ మంత్రములోనే అన్ని రకాల విశేషతలు ఇమిడి ఉన్నాయి. యహి మంత్ర తుమే పవిత్ర బనా దేతా హే. ఈ మంత్రమే మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తుంది. మధురమైన పిల్లలు, మాయను వశం చేసుకునేందుకు మంత్రము మన్ మనాభవ. ఈ మంత్రంలో అన్ని విశేషతలు ఇమిడి ఉన్నాయి. ఈ మంత్రమే మిమ్మల్ని పవిత్రంగా చేస్తుంది. మరి చూస్తే ఏది పవిత్రంగా చేస్తుంది అంటే పరమాత్మని స్మృతి పవిత్రంగా చేస్తుంది. మరి మన్మనాభవ అంటే కూడా ఏంటి? మనసుతో ఒక్క బాబాని జ్ఞాపకం చేయటం, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మన తండ్రి అయిన పరమాత్మని జ్ఞాపకం చేయడం. అలా బాబా యొక్క స్మృతితో ఆత్మ ప్యూర్గా అవుతుంది. ప్రశ్న, ఆత్మకి సేఫ్టీగా నంబర్ వన్ సాధన కౌన్ సా హే ఆర్ కేసే? ఆత్మ యొక్క సురక్ష కొరకు నంబర్ వన్ సాధనం ఏమిటి మరియు ఎలా? జవాబు, యాదికి యాత్రాహి సేఫ్టీగా నంబర్ వన్ సాధన హే. స్మృతి యాత్రయే సురక్ష కొరకు నంబర్ వన్ సాధనం. ఎందుకంటే ఈ స్మృతితోనే మీ క్యారెక్టర్స్ పరివర్తన చెందుతాయి, మీరు మాయపైన విజయాన్ని పొందుతారు. స్మృతితోనే పతిత కర్మేంద్రియాలన్నీ శాంతిస్తాయి. స్మృతితోనే బలం వస్తుంది. జ్ఞాన ఖడ్గంలో స్మృతి యొక్క పదును కావాలి. స్మృతితోనే మధురంగా సత్వప్రధానంగా అవుతారు. ఎవరిని అసంతుష్టపరచకుండా ఉండాలి. కాబట్టి స్మృతి యాత్రలో బలహీనంగా అవ్వకూడదు. తనని తాను ప్రశ్నించుకోవాలి, నేనెంతవరకు బాబా స్మృతిలో ఉంటున్నాను అని. స్మృతి యాత్ర అన్నింటికంటే ముఖ్యమైనది. ఇదే సేఫ్టీ సాధనం అంటున్నారు. ఎన్ని లాభాలు వినిపిస్తున్నారు బాబా? ఒకటేమో క్యారెక్టర్స్ పరివర్తన చెందుతాయి, అంటే మన యొక్క సంస్కారాలు, స్వభావము, మన యొక్క చరిత్ర పరివర్తన చెందుతుంది. రెండోది మాయను జయించగలుగుతాం. మూడోది పతితమైన కర్మేంద్రియాలన్నీ శాంతిస్తాయి, చంచలత్వం సమాప్తం అవుతుంది. నాలుగోది స్మృతితో బలం వస్తుంది. ఐదవది జ్ఞాన ఖడ్గానికి స్మృతి అనే పదును తోడైనట్లయితే మరి ఇంకా ఎలాంటి విషయంలో అయినా విజయాన్ని పొందగలుగుతాం. ఆరవది స్మృతితో మధురంగా సత్వప్రధానంగా అవుతారు. ఎవరిని ఇంకా అసంతుష్టపరచరు. బాబా స్మృతిలో ఉన్నట్లయితే అందరికీ సంతుష్టతను అందిస్తూ ఉంటారు, అంటే అందరినీ సంతృప్తి పరుస్తారు. అందుకే ఎప్పుడూ పిల్లలు ఈ స్మృతి యాత్రలో బలహీనంగా కావద్దు అంటున్నారు. ఇప్పుడు చెక్ చేసుకోవాలి, చాట్ పెట్టుకోవాలి, చూసుకోవాలి నేను ఎంతవరకు బాబా స్మృతిలో ఉంటున్నాను అని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ప్రతిరోజు బాబా సావధాన పరుస్తూ ఉంటారు. ఎందుకు? ఎలాంటి సావధాన పరుస్తూ ఉంటారు బాబా? సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ క్యా హే? బాబా అన్నారు సురక్ష అన్నింటికంటే ముఖ్యం. మరి సురక్ష ఏ విషయంలో? స్మృతి యాత్రతో మీరు చాలా చాలా సురక్షితంగా ఉంటారు.
ఇక్కడ ఏదో సురక్ష అని చెప్పేసి పెద్ద పెద్ద గేట్లు పెట్టుకొని లోపల దాక్కొని కూర్చోవడము, లేకపోతే ఎవరినైనా వాచ్మెన్ని బాడీగార్డ్స్ని పెట్టుకోవడం, అలాంటి సురక్ష కాదు. ఇక్కడ సురక్ష అంటే ఆత్మకు మాయ నుండి సురక్ష. ఆత్మ పంచవికారాలకి వశమైపోయి ఉంది, దాని నుండి సురక్ష. ఆ సురక్ష దేనితో లభిస్తుంది అంటే స్మృతి యాత్రతో. దాంతో చాలా సేఫ్గా ఉంటారు. ముఖ్యమైన విషయం పిల్లల కోసం ఇదే. బాబా అర్థం చేస్తున్నారు, మీరు ఎంతెంత స్మృతి యాత్రలో నిమగ్నమై ఉంటారో అంత సంతోషంగా ఉండగలుగుతారు. మీ మేనర్స్ కూడా బాగుంటుంది. మరి మేనర్స్ మరియు సంతోషం ఈ రెండు బాగున్నప్పుడు పావనంగా కూడా అవుతారు. మీరు పావనంగా అయ్యేది ఉంది కాబట్టి ముందు మేనర్స్ని సరి చేసుకోవాలి, సంతోషంగానే ఉండాలి, క్యారెక్టర్స్ యొక్క పరివర్తన జరగాలి, తనని తాను చెక్ చేసుకోవాలి. నా క్యారెక్టర్ ఇతరులకి దుఃఖమైతే ఇవ్వట్లేదు కదా, నేను దేహాభిమానంలోకి అయితే రావట్లేదు కదా. మంచి రీతిగా లోతుగా పరిశీలించుకోవాలి. బాబా కూర్చోబెట్టి పిల్లలకి చదివిస్తున్నారు, మీరు పిల్లలు చదువుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం చదివించాలి కూడా. లౌకికంలో అయితే పిల్లలు చాలా కాలం చదువుకుంటారు, తర్వాత ఎప్పుడో ఉద్యోగం వస్తే ఇతరులకి చదివిస్తూ ఉంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదివించాలి. అనంతమైన తండ్రి కేవలం చదివిస్తారు, మిగతా అందరూ దేహదారీలు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా ఇందులో వచ్చేస్తుంది. అంటే దేహదారీలు అన్నప్పుడు ప్రపంచంలోని వాసులందరూ వస్తారు అందులో, ఒక బాబా మాత్రమే విదేహి. మీరు పిల్లలు ఇప్పుడు చెప్తారు, మీరు కూడా విదేహిగా అవ్వాలి అని. బాబా అంటారు, నేను వచ్చిందే మీ అందరినీ విదేహిగా చేయటానికి, పవిత్రంగా అవుతేనే అక్కడికి వెళ్ళగలుగుతారు. చీచీగా ఉంటే నేను మిమ్మల్ని నా వెంట తీసుకెళ్ళలేను అంటున్నారు. కాబట్టి మొట్టమొదట బాబా ఇదే మంత్రం ఇస్తారు. పిల్లలు ఒకవేళ ఎక్కడికైనా తీసుకొని వెళ్ళమని తల్లిదండ్రులను అడిగితే తల్లిదండ్రి కూడా కండిషన్ ఏం చెప్తారు, ముందు నువ్వు మంచిగా స్నానం చేయి, డ్రెస్ మార్చుకో, నీట్గా డ్రెస్ అప్ అవ్వు, అప్పుడు తీసుకెళ్తానంటారు. బాబా కూడా అలాగే చెప్తున్నారు, ముందు ఆత్మ చీచీగా ఉన్నది, ఈ చీచీగా ఉన్న ఆత్మను నేను తీసుకెళ్ళలేను, క్లీన్ అవ్వాలి, ప్యూర్గా అవ్వాలి. బాబా మంత్రం ఇస్తున్నారు, మాయను వశం చేసుకునేందుకు ఈ మంత్రం, పవిత్రంగా అవ్వడానికి ఈ మంత్రం. ఈ మంత్రంలో అన్ని విశేషతలు నిండి ఉన్నాయి. దీనితోనే పవిత్రంగా అవుతారు, మనుషుల నుండి దేవతలుగా అవుతారు. మీరే దేవతలుగా ఉండేవారు, అందుకే బాబా అంటున్నారు, ఇప్పుడు మీ సేఫ్టీ మీరు కోరుకుంటే, దృఢంగా మహావీరులుగా అవ్వాలనుకుంటే నేను చెప్తున్న పురుషార్థం చేయండి. బాబా శిక్షణ అయితే ఇస్తూ ఉంటారు, భలే డ్రామాని కూడా అంటారు. డ్రామానుసారంగా పూర్తిగా అంతా మంచిగానే నడుస్తుంది. ఇక ముందు కోసం కూడా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, మరి స్మృతి యాత్రలో ఎప్పుడూ బలహీనంగా కాకూడదు. బయట ఉండేటువంటి వారు, బంధనాల్లో ఉన్నటువంటి గోపికలు ఎంత జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వారికి అలా ఎదురుగా రాగానే బాబానే గుర్తొస్తూ ఉంటారు. ఎటు చూసినా కూడా వారు బాబాని జ్ఞాపకం చేస్తూ కర్మలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు సన్ముఖంగా ఉన్నారు, బాబా ఎదురుగా ఉన్నారు, వాళ్ళు జ్ఞాపకమే చేయట్లేదు. దూరంగా ఉన్నటువంటి వారు బాగా జ్ఞాపకం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి తపన ఉంది, శివబాబాని కలుసుకోవాలి, నేను అసలు ఎప్పుడు కలవలేదు, బాబాని కలవాలి, నా కోసం నా బాబా వచ్చాడు పరంధామం నుండి, నేను ఎప్పుడు కలుస్తాను అని తపిస్తూ ఉంటారు. ఎవరైతే కలుసుకున్నారో వాళ్ళ కడుపు నిండిపోతుంది. కలుసుకున్నారు కదా ఆల్రెడీ బాబాని, ఒక్కొక్కసారి అయితే కొందరు నేను 100 సార్లు కలుసుకున్నాను బాబాని, నేను 10 సార్లు కలిసాను, నేను 20 సార్లు మిలన్కి వెళ్ళాను అంటారు. కడుపు నిండిపోయింది, వాళ్ళకి ఏమంత తపన అంత ప్రేమ కనిపించదు వాళ్ళలో. ఎవరైతే బాగా జ్ఞాపకం చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. చూస్తే మంచి మంచి పెద్ద పెద్ద సెంటర్స్ సంభాలించేటువంటి వారు కూడా ముఖ్యమైనటువంటి స్మృతి యాత్రలో బలహీనంగా ఉన్నారు. స్మృతి యొక్క పదును చాలా ఎక్కువగా కావాలి. జ్ఞాన ఖడ్గంతో పాటు స్మృతి యొక్క పదును లేని కారణంగా వారి మాటలలో అంత పవర్ ఉండదు,
ఆ బాణము తగలనే తగలదు అంటున్నారు. అందుకే పూర్తిగా మరణించారు. అంటే ఎవరు బాబా పైన బలిహారం అవ్వట్లేదు. పిల్లలు ప్రయత్నిస్తూ ఉంటారు జ్ఞాన బాణం వేసి బాబా పిల్లలుగా చెయ్యాలి, మరజీవగా తయారు చెయ్యాలి అని, కానీ ఎవరు మరణించారు. అంటే తప్పకుండా జ్ఞాన ఖడ్గంలో ఏదో తేడా ఉంది అని అర్థం. బాబా భలే తెలుసు బాబాకి, డ్రామా పూర్తి అక్యురేట్గా నడుస్తుంది, ఇక ముందు కూడా పిల్లలు ఇలా ఇలా చేస్తారు అని. అయినా కూడా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. బాబాకి ఏంటంటే ఒక పాజిటివ్ హోప్ ఉంటుంది వీళ్ళలో మార్పు వస్తుందేమోనని. ప్రతి ఒక్కరూ తన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను ఎంతవరకు బాబా స్మృతిలో ఉంటున్నాను. ఎందుకంటే స్మృతితోనే బలం వస్తుంది. అందుకే జ్ఞాన ఖడ్గంలో పదును కావాలి అంటారు. జ్ఞానమైతే చాలా సహజమైన రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. ఎంతెంత బాబా స్మృతిలో ఉంటారో అంత ఎక్కువగా మధురంగా అవుతూ ఉంటారు. మీరు సత్వ ప్రధానంగా ఉండేవారు, మీరు చాలా మధురంగా ఉండేవారు, ఇప్పుడు తిరిగి సత్వ ప్రధానంగా అవ్వాలి. మీ స్వభావం ఎంతో మధురంగా ఉండాలి, ఎవరిని అసంతుష్టపరచకూడదు. అలాంటి వాతావరణం తయారు చేయాలి. మనమున్న చోట ఎవ్వరు కూడా మన కారణంగా అసంతుష్టంగా అవ్వకూడదు. ప్రయత్నించి ప్రతి ఒక్కరికి ఈశ్వరీయ కాలేజీ స్థాపనలో ఈ సేవలో అందరికీ సహయోగం ఇచ్చే విధంగా చేయాలి. ఈశ్వరీయ కాలేజ్ స్థాపన చేసేటువంటి సేవ చాలా ఉన్నతమైనటువంటిది. బాబా అంటారు ఇందులో మీరు సహయోగం ఇవ్వండి, వేరే అందరినీ కూడా సహయోగిగా చేయండి. విశ్వవిద్యాలయం అని భారతదేశంలో చాలా ఉన్నాయి. వాస్తవంగా అవేమీ విశ్వవిద్యాలయాలు కాదు, ఎందుకంటే అవి మొత్తం విశ్వమంతటా ఉన్నాయా ఏంటి, లేవు కదా. విశ్వవిద్యాలయం వాస్తవంగా ఒకటే ఉంటుంది. బాబా వచ్చి అందరికీ ముక్తి, జీవన్ముక్తిని ఇస్తారు. బాబాకు తెలుసు మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులందరూ సమాప్తమైపోయేదే ఉంది అని. బాబాను పిలిచింది కూడా అందుకే. ఈ చీచీ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అంతమవుతూ ఉంది, కొత్త ప్రపంచం యొక్క స్థాపన చెయ్యండి అని. పిల్లలకు అర్థమవుతుంది నిజంగా తండ్రి స్వయం వచ్చారు అని. ఇప్పుడు మాయ పాంపు చూడండి ఎంత ఉందో, మాయ యొక్క ఆర్భాటం. దీన్ని ఫాల్ ఆఫ్ పాంపియా అని ఒక ఆట రూపంలో చూపిస్తూ ఉంటారు, ఒక నాటకంగా కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద భవనాలు మొదలైనవన్నీ కూడా తయారు చేస్తారు. ఇదంతా పాంప్, ఇదంతా మాయ యొక్క ఆర్భాటం. భూమికి ఆకాశానికి నిచ్చెన కట్టినట్టుగా కూడా చూపిస్తారు. సత్యుగంలో ఇన్ని అంతస్తుల మేడలు ఉండనే ఉండవు అంటున్నారు. ఇక్కడే తయారు చేస్తారు, ఎందుకంటే ఇక్కడ భూమి తక్కువగా ఉంది. అంటే జనులు నివసించడానికి స్థలం తక్కువగా ఉంది, కానీ అక్కడ జనాలే తక్కువ కదా, స్థలం బోలెడు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరంత ఇల్లు ఉంటుంది, చాలా భూమి ఉంటుంది కాబట్టి అంతస్తులు కట్టుకునే అవసరం ఉండదు. వినాశనం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు పెద్ద పెద్ద భవనాలు కూడా పడిపోతాయి. ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండేవే కాదు. బాంబ్స్ ఎప్పుడైతే వదిలి పెడతారో అప్పుడు పేక మేడల్లాగా అన్నీ కూలిపోతాయి. దీని అర్థము వాళ్ళు మాత్రమే మరణిస్తారు, మిగతా వాళ్ళందరూ ఉండిపోతారు అని మాత్రం కాదు. ఎక్కడి వారు అక్కడ మొత్తం అంతటా మరణం, మృత్యు యొక్క ఆట నడుస్తుంది. మరణ మృదంగం అంట అదే జరుగుతుంది ఆ సమయంలో. అంటే సముద్రాలన్నీ సునామీలు వచ్చేసి బయటికి వచ్చేస్తాయి, మొత్తం నీళ్లు కొంతమందిని లాక్కెళ్తాయి, భూకంపాలు వచ్చేసి భూమి కొందరిని లాక్కెళ్తుంది, వరదలు తుఫాన్లు అన్నీ అట్ ఏ టైం ప్రకృతి దాడి చేస్తుంది. ఇంకొక వైపు అణుబాంబులతో యుద్ధాలు కూడా జరుగుతాయి. అన్ని వైపులా మొత్తం మృత్యుకాండనే ఉంటుంది. అలా అందరూ మరణిస్తారు. పృథ్వీ పైన ఉన్న, ఆకాశంలో ఉన్న, పర్వతాల పైన ఉన్న, ఎక్కడ ఎగురుతూ ఉన్న, విమానాల్లో వెళ్తూ ఉన్న వారైనా, అండర్ గ్రౌండ్లో దాక్కున్న వాళ్ళైనా, ఎవరైనా అందరూ మరణించేదే ఉంది. అందరినీ మృత్యు వెంటాడుతుంది, ఎవరిని వదలదు. ఇది పాత ప్రపంచం. 84 లక్షల యోనులు అంటారు. ఇవంతా సమాప్తమైపోయేవే ఉన్నాయి. వాస్తవంగా 84 లక్షల జీవరాశుల జన్మలు ఉంటాయి, అందులో మనిషి ఒక యోని. అంతేగాని మనిషే 84 లక్షలు కాదు,
అక్కడ కొత్త ప్రపంచంలో ఈ జ్ఞానం ఏమీ ఉండదు. ఇంతమంది మనుషులు ఉండరు అక్కడ, దోమలు, ఈగలు, ఇన్ని రకాల క్రిమి కీటకాలు కూడా ఉండవు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అసలు! మీరు పిల్లలు ఇప్పుడు దేవతలుగా అవుతున్నారు. అక్కడ ప్రతి వస్తువు సత్వ ప్రధానంగా ఉంటుంది. ఇక్కడైతే గొప్ప వ్యక్తుల ఇంటికి వెళ్తే చాలా స్వచ్ఛత, చాలా క్లీన్లీనెస్ ఉంటుంది. మీరైతే అందరికంటే గొప్ప దేవతగా అవుతున్నారు. మిమ్మల్ని గొప్ప వ్యక్తి అని కూడా అనకూడదు, గొప్ప దేవతగా అవుతున్నారు. మీరు వ్యక్తులు కాదు, చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతున్నారు. ఇదేం కొత్త విషయం కాదు, మీరు ఎన్నోసార్లు దేవతలుగా అయ్యారు. 5000 సంవత్సరాల పూర్వం కూడా మీరు ఇలా తయారయ్యారు నెంబర్ వారీగా. మరి ఇంత చెత్త చెదారం అంతా అక్కడ ఉంటుందా? ఉండదు. పిల్లలకి ఇప్పుడు చాలా సంతోషంగా ఉండాలి, మేము చాలా ఉన్నతమైన దేవతగా అవుతున్నాము అని. బాబా ఒక్కసారి మాకు చదివిస్తూ ఉన్నారు, ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు అని. చదువులో ఎల్లప్పుడూ నెంబర్ వారి పొజిషన్స్ ఉంటాయి. కొందరు తక్కువ చదువుకుంటారు, కొందరు ఎక్కువ చదువుకుంటారు. ఇప్పుడు మీరు పిల్లలు పురుషార్థం చేస్తున్నారు, పెద్ద పెద్ద సెంటర్స్ తెరుస్తున్నారు. అందుకే పెద్ద పెద్ద వారికి కూడా బాబా సందేశాన్ని అందించాలి. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం అని గాయనం ఉంది కదా, ప్రత్యేకంగా విదేశాలలో కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఎక్సైట్ అయిపోయి అందరూ వింటూ ఉంటారు. రాజయోగం అంటే నేను కూడా మెడిటేషన్ నేర్చుకుంటాను, నేను కూడా యోగా నేర్చుకోవాలి అని చాలా ఆసక్తిగా వస్తూ ఉంటారు. భారతవాసీలైతే తమో ప్రధాన బుద్ధిగా ఉన్నారు, ఇంకా విదేశీయులైనా కొంచెం తమో బుద్ధిగా ఉన్నారు అంటున్నారు. డిఫరెన్స్ ఉంది కదా రెండింటికి, తమో బుద్ధి, తమో ప్రధాన బుద్ధి. ఇప్పుడు సత్యుగంలో సత్వ ప్రధానంగా ఉంటారు, త్రేతాయుగంలో సత్వ సమానంగా ఉంటారు. అలాగే విదేశీయులు తమో స్టేజ్లో ఉన్నారు, కానీ భారతీయులు తమో ప్రధాన స్టేజ్లో ఉన్నారు. తమో ప్రధానత అంటే ఇంకా ఎక్కువ. అందుకని విదేశీయులు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ మంచి విషయాలు నేర్చుకోవాలని, కానీ భారతవాసీలకు అసలు ఏమీ ఎక్కట్లేదు అంటున్నారు. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధమై ఉంది. దీనితోనే భారతదేశం స్వర్గంగా మారింది. చాలా కొద్ది మందే ఉంటారు అక్కడ స్వర్గంలో. మరి అలా కొద్ది మందే ఇప్పుడు ఇక్కడ కూడా పూర్తిగా మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. స్వర్గం, హెవెన్ అనేది ఒకప్పుడు ఉండి వెళ్ళింది. అంటే ఖచ్చితంగా మళ్ళీ హిస్టరీ రిపీట్స్, హిస్టరీ మళ్ళీ రిపీట్ అయి మళ్ళీ స్వర్గం వస్తుంది. హెవెన్ అనగా ప్యారడైజ్, దీనిని వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. స్వర్గం పేరే ఎంత బాగుంది, ఎంత ప్రసిద్ధమైన పేరు ఇది. స్వర్గం, నరకం, శివాలయం, వేశ్యాలయం. పిల్లలు ఇప్పుడు ఇవన్నీ మీరు అర్థం చేసుకున్నారు కదా, నంబర్ వారీగా పిల్లలందరూ బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు మీకు మేము శివాలయానికి వెళ్తున్నాం అనేది మనసులో ఉంది, అక్కడికి వెళ్ళడానికే షూ బాబాని జ్ఞాపకం చేయాలి అని. షూ బాబా గైడ్గా మనల్ని తీసుకెళ్తూ ఉన్నారు. భక్తిని రాత్రి అంటారు, జ్ఞానాన్ని పగలు అంటారు. ఇది అనంతమైన విషయం. కొత్తది మరియు పాతది రెండు, కొత్తదానికి పాతదానికి తేడా అయితే ఉంటుంది కదా. ఏదైనా కొత్త వస్తువు ఎలా ఉంటుంది, పాత వస్తువు ఎలా ఉంటుంది, అన్నిట్లో వేరియేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లల మనసులో ఉంది, మేము ఉన్నతోన్నతమైన చదువు, ఇంత ఉన్నతోన్నతమైన చదువును ఒక మంచి గొప్ప ఇంట్లో చదివిస్తే గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది వస్తారు అని. ఎందుకంటే సాధారణమైనటువంటి ఇంటిని చూసి కూడా కొందరు గొప్ప వాళ్ళు రావడానికి సంకోచిస్తూ ఉంటారు. కొంచెం మంచిగా చూడడానికి, వాళ్ళు రావడానికి రాయల్గా అనిపిస్తే వాళ్ళు కూడా రావడంలో గర్వంగా ఫీల్ అవుతారు, ఫలానా ప్లేస్కి మేము వెళ్తుంటాము అని. అందుకే పిల్లలకి అనిపిస్తూ ఉంటుంది, మంచి పెద్ద సెంటర్, మంచి ప్లేస్లో మంచి ఇల్లు ఉంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా బాబా ఇంటికి వస్తారు కదా అని. బ్రహ్మజ్ఞానుల యొక్క ఆశ్రమాలు కూడా అందుకే నగరానికి దూర దూరాల్లో ఉంటూ ఉంటాయి. అయితే అవన్నీ క్రిందనే ఉంటాయి, అవి ఎత్తైన అంతస్తుల్లో ఉండవు.
కానీ ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్న కారణంగా నగరాల్లోకి దూరిపోయారు. ఆశ్రమాలన్నీ ఊరు చివరిన ఉండేవి, కొన్ని అడవుల్లో ఉండేవి, అవన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు అంతటా ఎక్కడ చూసినా నగరాల మధ్యలోనే ఆశ్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్గా మారిపోయాయి. ఆ శక్తి అంతా కూడా అంతమైపోయింది. ఈ సమయంలో అందరి బ్యాటరీ ఖాళీగా ఉంది. ఇప్పుడు బ్యాటరీని ఎలా నింపాలి? ఇది బాబా తప్ప ఇంకెవరూ బ్యాటరీని ఛార్జ్ చేయలేరు. పిల్లలందరి బ్యాటరీని ఛార్జ్ చేయడంతో శక్తి నిండుతుంది. దీనికోసం ముఖ్యమైనటువంటిది బాబా స్మృతి. కానీ ఈ స్మృతిలోనే మాయా విఘ్నాలు వేస్తూ ఉంటుంది. కొందరైతే సర్జన్ ముందు సత్యంగా చెప్తారు, కొందరేమో దాచిపెడతారు. లోపల ఏవైనా లోపాలు ఉన్నాయి అంటే బాబాకు సత్యంగా చెప్పాలి. ఈ జన్మలో ఏవైతే పాపాలు చేశారో అవి అవినాశి సర్జన్ ముందు వర్ణన చెయ్యాలి, లేకపోతే మనసు తింటూ ఉంటుంది. వినిపించిన తర్వాత ఇంకా తినదు, తేలికవుతారు. సత్యంగా బాబాకు చెప్పేశాక లోపలే పెట్టుకుంటే చాలా నష్టపరుస్తుంది. ఎవరైతే సత్యాతి సత్యమైన పిల్లలుగా అవుతారో వారు బాబాకు అన్నీ సత్యంగా వినిపిస్తారు. ఈ జన్మలో ఈ పాపాలు నేను చేశాను అని. రోజు రోజుకి పాపాలు జోరును అందుకుంటూ ఉంటాయి, అంటే పాపాలు కూడా ఊపందుకుంటాయి, చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఇది మీ అంతిమ జన్మ. తమో ప్రధానంతో పాపాలు తప్పకుండా జరుగుతాయి. తమో ప్రధానంగా ఉంటే ఆత్మ చాలా ఎక్కువ పాపాలు చేస్తూ ఉంటుంది. బాబా చెప్పిన నేను అనేక జన్మల అంతిమంలో నెంబర్ వన్ పతితంగా అయినటువంటి ఆత్మలో ప్రవేశిస్తాను, అంటే ఆత్మ ఉన్న శరీరంలో ప్రవేశిస్తాను. ఎందుకంటే వారే మళ్ళీ తిరిగి నెంబర్ వన్లోకి వెళ్తారు. నెంబర్ వన్ పతితంగా అయిన ఆత్మని నెంబర్ వన్ పావనంగా అవుతుంది. చాలా శ్రమ చెయ్యాలి. ఈ జన్మలో పాపాలు అయితే చేశారు కదా, కొందరికి అసలు తెలియనే తెలీదు నేను ఇన్ని పాపాలు చేశాను అని. సత్యంగా చెప్పనే చెప్పరు, కొందరు సత్యంగా చెప్తారు. బాబా అర్థం చేసినారు పిల్లలు, మీ కర్మేంద్రియాలన్నీ మీరెప్పుడైతే కర్మాతీత స్థితికి పొందుతారో అప్పుడే శాంతిస్తాయి. అప్పటి వరకు కర్మేంద్రియాల చంచలత ఉంటూనే ఉంటుంది. కర్మాతీత స్థితికి చేరుకున్నారంటే కర్మేంద్రియాలన్నీ శాంతిగా అవుతాయి. మనుషులు వృద్ధులవుతే ఇంద్రియాలు ఆటోమేటికల్గా శాంతిగా అవుతాయి. ఇందులో బాల్యతనంలోనే శాంతిగా అవ్వాలి. మనం వృద్ధాప్యం కోసం వెయిట్ చేసే అంత టైం లేదు. ఆహా, వృద్ధాప్యంలో న్యాచురల్గా అవుతాయా, అయితే నేను ఇంకా అప్పుడే కర్మాతీతంగా అవుతానని అనుకోకండి. అంత టైం లేదు మనకి. ఇప్పుడు మీరు బాల్యంలోనే శాంతిగా అయిపోవాలి. యోగ బలంతో మంచి రీతిగా ఈ అన్ని విషయాలను అంతం చేసేయాలి. అక్కడ ఇలాంటి చెడ్డ జబ్బులే ఉండవు, చెత్త చెదారం ఏదీ ఉండదు. మనుషులు చాలా స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటారు. దాని పేరే రామరాజ్యం. ఇక్కడిది రావణ రాజ్యం. అనేక రకాల దుర్గంధం, జబ్బులు మొదలైనవి ఉన్నాయి. సత్యగంలో అయితే ఇవేమీ ఉండవు. అసలు ఇంకా నన్ను అడగండి అంటున్నారు. మాటలు చెప్పలేం సత్యగంలో ఎంత సుందరంగా ఉంటుందో, అక్కడ ఇక్కడ ఎంత దుర్గంధం ఉందో అసలు చెప్పడానికి లేదంటున్నారు. సత్యుగం అంటేనే ఫస్ట్ క్లాస్ స్వర్గం. అది కొత్త ప్రపంచం, చాలా స్వచ్ఛత ఉంటుంది. బాబా అర్థం చేయిస్తారు. ఈ పురుషోత్తమ సంఘం యుగంలో మీరు ఈ విషయాలన్నీ వింటున్నారు. నిన్నటి వరకు మీకేమీ తెలియదు. నిన్నటి వరకు మృత్యులోకానికి యజమానిగా ఉండేవారు, ఈరోజు అమరలోకానికి యజమాని అవుతున్నారు. నిశ్చయం ఉంది కదా, నిన్నటి వరకు మృత్యులోకంలో ఉండేవారిమి ఇప్పుడు సంఘం యుగంలో వచ్చి అమరలోకానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నాము అని. మనకి చదివించే వారు ఇప్పుడు లభించారు. మంచి రీతిగా చదువుకోవాలి. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో వారు డబ్బులు కూడా బాగా మంచిగా సంపాదిస్తారు. గొప్పతనమంతా చదువుది. ఇక్కడ కూడా అంతే. ఎలా అయితే బయట ప్రపంచంలో బాగా చదువుకున్న పిల్లలు చిన్న వయసులోనే బాగా సంపాదిస్తున్నారు,
అలాగే ఈ జ్ఞానంలో కూడా ఈ చదువుతో మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. మీరు ఎంతో ప్రకాశంలోకి వస్తారు. ఇది మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మీరు కూడా గడియ గడియ మరిచిపోతూ ఉంటారు, పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరిచిపోవడం అనగా పాత ప్రపంచంలోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు సంగమయుగి బ్రాహ్మణులు, మీకు తెలుసు మీరు కలియుగంలో లేరు. ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మేము కొత్త విశ్వానికి యజమానిగా అవుతున్నాం. బాబా మాకు చదివిస్తూ ఉన్నారు కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకు. ఇది మనకు ఉండాల్సినటువంటి శుద్ధమైన అహంకారం, నశ. లౌకికంలో అందరికీ అశుద్ధమైన అహంకారం ఉంటుంది. పిల్లలు, మీకైతే ఎప్పుడు అశుద్ధమైన అహంకారం ఉండకూడదు. మీరు పురుషార్థం చేస్తూ చేస్తూ చివరికి మీ రిజల్ట్ తెలిసిపోతుంది, మీరు అలా తయారవుతారు. బాబా అయితే ఇప్పటి వరకు ఇంకా పురుషార్థిగా ఉన్నారు. బ్రహ్మ బాబా, నేను ఇంకా పురుషార్థిగా ఉన్నాను అంటున్నారు. పరీక్షలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నెంబర్ వారీగా పాస్ అయి ట్రాన్స్ఫర్ అవుతారు. మీది అనంతమైన చదువు, ఇది కేవలం మీకే తెలుసు. బాబా ఎంత అర్థం చేయిస్తూ ఉంటారు, కొత్త కొత్త వారు ఎంతోమంది వస్తారు. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు భలే దూరంగా ఉంటారు, అయినా వింటూ వింటూ నిశ్చయ బుద్ధిగా అయిపోతారు. ఇటువంటి తండ్రి సన్ముఖంగా రావాలి కదా. ఏ తండ్రి నుండి అయితే పిల్లలు చదువుకుంటున్నారో ఇటువంటి తండ్రి దగ్గర సన్ముఖంగా కలుసుకునేందుకు పిల్లలు రావాలి. పిల్లలకి బాబా అర్థం చేయిస్తున్నారు. ఏదైనా అర్థం కాకపోతే సన్ముఖంగా వచ్చైనా అర్థం చేసుకోవాలి. తండ్రి ఏమంటారు, మనసులో ఏం పెట్టుకోకండి, మనసులో ఏదైనా ఉంటే నా దగ్గరికి వచ్చి అర్థం చేసుకోండి, దూరంగా ఉంటే మీకు అర్థం కాకపోతే సన్ముఖంగా రండి, ఏదైనా ఉంటే మనసులో అడగండి అంటున్నారు. బాబా అయితే ఆయుష్కాంతంగా ఉన్నారు కదా, అదృష్టంలో ఉంటే వాళ్ళు మంచి రీతిగా పట్టుకుంటారు, అదృష్టంలో లేకపోతే ఫినిష్ కలాస్ అంటున్నారు. విని వినట్లుగా వదిలేస్తారు. ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు, భగవంతుడు. వారి పేరు శివ. శివబాబానే మనల్ని స్వర్గానికి యజమానిగా చేస్తున్నారు. మళ్ళీ ఎలాంటి చదువు, ఏ చదువు చాలా మంచిది? మీరేమంటారు, శివబాబా ఏదైతే చదివిస్తున్నారో 21 జన్మల సంపాదన కోసం, 21 జన్మలకు రాజభాగ్యాన్ని ఇచ్చే చదువు, ఇది అన్నింటికంటే మంచిది అంటున్నారు. ఇలా మీరు అర్థం చేసుకుంటూ అర్థం చేయిస్తూ ఉంటారు. కొందరు పూర్తిగా అర్థం చేసుకొని కారణంగా సేవయే చేయరు. బంధనాల యొక్క సంఖ్యలతో బంధింపబడి ఉంటారు. ఆదిలో మీరు ఎలా మీ సంఖ్యలన్నింటినీ విడిపించుకొని వచ్చారు కదా, బంధనాలను తెంచుకొని వచ్చారు, మస్తానీగా అయిపోయారు. అంటే మీకు బాగా నశ ఎక్కిపోయింది. డ్రామాలో మీ పాత్ర అలా ఉంది. ఆ సమయంలో యజ్ఞ స్థాపనలో ఎంతోమంది మాతలు చిన్న పిల్లల్ని వెంటబెట్టుకొని వచ్చేసారు. అన్నీ వదిలి చాలా ఆకర్షణ కలిగింది. డ్రామాలో బట్టి ఎలా తయారైంది, జీవిస్తూ మరణించి మళ్ళీ మాయ వైపు కొందరు వెళ్ళిపోయారు. యుద్ధం కదా, మాయ చూస్తుంది వీరు ఇంత పెద్దగా ధైర్యం చేసి చూపిస్తున్నారు, వీళ్ళని నేను అటాక్ చేస్తాను, ఎలా అయినా మళ్ళీ లాక్కెళ్తానని మాయ కూడా పన్నాగం పన్నుతుంది. మనల్ని మాయ కూడా టెస్ట్ చేసి చూస్తుంది. ప్రతిదీ మనము ఎలా అయితే టెస్ట్ చేస్తామో అలా మాయ కూడా మనల్ని టెస్ట్ చేస్తుంది, వీళ్ళు పక్కాగా ఉన్నారా లేదా అని. పిల్లల్ని ఎంత సంభాళన చేయవలసి వస్తుంది, అన్నీ నేర్పించేవారు. మీరు పిల్లలు ఆల్బమ్ చూసినట్లయితే కేవలం చిత్రం చూడడంతో ఎవరికీ అర్థం కాదు. ఆల్బమ్ చూస్తే ఇప్పుడు చిత్ర ప్రదర్శన ఉంది, ఎవరి ముందైనా పెట్టి మొత్తం చూపిస్తే అర్థం అవుతుందా వాళ్ళకి? ఊరికే చిత్రాలు చూస్తే ఏమీ అర్థం కాదు అంటున్నారు. ఎవరైనా ఎదురుగా కూర్చొని చెప్పాల్సి వస్తుంది ఏంటి అనేది. ఏ విధంగా బట్టిలో మొదట వచ్చారు, ఎలా వచ్చారు, ఇంతమంది ఎలా సమర్పణమయ్యారు,
ఇవన్నీ బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వచ్చారు. ఈ విధంగా బాబా అన్నారు, రూపాయలు ముద్రిస్తారనుకోండి, ముద్రించే టైంలో ప్రింటింగ్ జరిగేటప్పుడు కొన్ని వేస్టేజ్లో కూడా వెళ్ళిపోతాయి, ప్రింట్ సరిగ్గా అవ్వక వేస్టేజ్లో కూడా వెళ్తాయి. అలాగే స్థాపన సమయంలో కూడా బాబా అందరికీ పాలన ఇచ్చినా కొందరు అలా వెళ్ళిపోయారు, కొందరు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇది ఈశ్వరీయ మిషనరీ. ఈశ్వరుడే కూర్చొని ధర్మ స్థాపన చేస్తున్నారు. ఈ విషయం ఇంకెవరికీ తెలియదు. బాబాను పిలుస్తారు, బాబాను పిలుస్తారు, కానీ మళ్ళీ బాబా వచ్చిన తర్వాత జ్ఞానామృతం వినిపిస్తూ ఉంటే వేడి పనంలాగా అయి కూర్చుంటారు. అమృత బిందు పడగానే ఆవిరైపోతూ ఉంటుంది, అర్థమే చేసుకోరు. ఇదెలా సాధ్యం అంటారు? మాయా రావణుడు పూర్తిగా అలా చేసేస్తాడు. శివబాబా యొక్క పూజ కూడా చేస్తారు, మళ్ళీ సర్వవ్యాపి అంటారు. శివబాబా అంటారు, నేను సర్వవ్యాపిని ఎలా అవుతాను? మీరు పూజిస్తున్నారు, ఒక ఆకారాన్ని పెడుతున్నారు, మరి ఆ లింగాన్ని శివ అంటారు కదా, ఇంకా దేన్నో చూపించి ఇది శివుడు అంటే ఒప్పుకుంటారా? లేదు కదా. వీరిలో శివుడు కూర్చున్నారు, వీరికి పూజ చేయండి, వీళ్ళకి అభిషేకం చేయండి అంటే చేస్తారా? లేదు, నేను ఆ లింగానికే చేస్తాను, ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వచ్చినా పర్వాలేదు, నేను లైన్లో ఉంటాను, కానీ నేను లింగానే చేస్తాను అంటారు. అంతటా ఉన్నాడయ్యా నాకు చేసేసేయంటే చేస్తారా? చేయరు కదా. అలా ఏ వ్యక్తికి చేయరు, ఇంకా దేనికో చేయరు, ఇంకెక్కడో ఉన్నటువంటి రాయికి చేయరు, వెళ్ళి పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్గా ఉన్నటువంటి దానికే చేస్తారు. మరి అంతటా ఉన్నాడంటున్నారు కదా, రాయిలో రబ్బలో అన్నిటిలో భగవంతుడు ఉన్నాడు అంటున్నారు. అవన్నీ భగవంతుడా? మరి కాదు కదా, భగవంతుడు అన్లిమిటెడ్గా అయితే ఉండరు కదా. మరి పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు, కల్ప క్రితం కూడా ఇలాగే నేను అర్థం చేయించాను అంటున్నారు. అచ్చా, నీటి మీటే సికీలతి బచ్చం ప్రతి మాత్ పితా పాప్ తదక యాద్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్ కి రుహానీ బచ్చం కు నమస్తే హమ్ రుహానీ బచ్చం కి రుహానీ బాప్ దాదా కు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణ కోసం ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్, ఎంత మధురమైన వాతావరణాన్ని తయారు చేయాలి అంటే అక్కడ ఇంకెవ్వరూ అసంతుష్టం అవ్వకూడదు. తండ్రి సమానంగా విదేహిగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. స్మృతి యొక్క బలంతో తన స్వభావాన్ని మధురంగా, కర్మేంద్రియాలను శాంతంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, సదా ఇదే నశలో ఉండాలి, మేము సంగమయుగి, సంగమయుగ వాసులం, కలియుగ వాసులం కాదు. బాబా మమ్మల్ని కొత్త విశ్వానికి యజమానిగా చేసేందుకు చదివిస్తున్నారు. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తం చేసుకోవాలి. చాలా విషయాలు చెప్తున్నారు బాబా ధారణలో. ఫస్ట్ పాయింట్లో మూడు విషయాలు చెప్పారు. ఒకటేమో ఎవరిని అసంతుష్టపరచకుండా వాతావరణం అలా చేయాలి. రెండవది, ఫస్ట్ పాయింట్లోనే రెండో విషయము విదేహి, విదేహిగా అయ్యే పురుషార్థం. మూడవది స్వభావాన్ని మధురంగా, ఇంద్రియాలను శాంతంగా చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్లో. అంటే ఒకటేమో వాతావరణం అసంతుష్టం చెయ్యకుండా, ఎవ్వరూ అసంతుష్టం అవ్వకుండా ఉండాలి. రెండవది విదేహీ స్థితిపైన అటెన్షన్ ఉండాలి. మూడవది మధురమైనటువంటి స్వభావం, ఇంద్రియాలు శాంతంగా. ఇదంతా ధారణలో ఫస్ట్ పాయింట్లో చెప్పారు. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు? నశ ఉండాలి, మేము సంగమయుగ వాసులము, కలియుగంలో లేం మేము, విశ్వానికి యజమానిగా అవడానికి మేము చదువుకుంటున్నాం. ఇలా ఆలోచిస్తూ ఉంటే అశుద్ధమైన ఆలోచనలు కూడా సమాప్తం అవుతాయి. వర్దాన్ అకాల్ తక్త్ ఔర్ దిల్ తక్త్ పర్ బైట్ సదా శ్రేష్ఠ కర్మ కర్నే వాలే
కర్మయోగి భవ. అకాల సింహాసనము మరియు హృదయ సింహాసనం పైన కూర్చొని సదా శ్రేష్ఠ కర్మలు చేసేటువంటి కర్మయోగి భవ. అకాల సింహాసనం మరియు హృదయ సింహాసనం పైన కూర్చొని శ్రేష్ఠ కర్మలు చేసే కర్మయోగి ఆత్మ. వివరణ: ఈ సమయంలో పిల్లలందరికీ రెండు సింహాసనాలు లభించాయి. ఒకటి అకాల సింహాసనం, రెండోది హృదయ సింహాసనం. కానీ సింహాసనం పైన ఎవరు కూర్చోగలుగుతారు? ఎవరిది రాజ్యం ఉంటుందో వారే కూర్చోగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కూర్చోడానికి లేదు, ఎవరి రాజ్యం అయితే వారే కూర్చుంటారు. ఎప్పుడైతే అకాల సింహాసన అధికారిగా ఉంటారో అప్పుడు స్వరాజ్యాధికారిగా ఉంటారు, మరియు బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటారు, అప్పుడు బాబా యొక్క వారసత్వానికి కూడా అధికారిగా అవుతారు. దీనిలో రాజ్యం భాగ్యం అన్నీ వచ్చేస్తాయి. కర్మయోగి అనగా రెండు సింహాసనాలకు అధికారిగా అవ్వడం. కర్మయోగి అంటే అకాల సింహాసనాధికారిగాను హృదయ సింహాసనాధికారిగాను ఉండటం. ఇటువంటి సింహాసనాధికారి ఆత్మ యొక్క ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని కర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్ పైనే నడుస్తాయి. ఎవరివి? ఇలా రెండు సింహాసనాలకు అధికారిగా ఉన్నటువంటి ఆత్మల ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. కర్మేంద్రియాలన్నీ లా అండ్ ఆర్డర్ అనుసారంగా నడుస్తాయి. స్లోగన్: ఎవరైతే సదా స్వమానమనే సీట్ పైన సెట్ అవుతారో వారే గుణవంతులు మరియు మహనీయులు. ఎవరైతే సదా స్వమానమనే సీట్ పైన సెట్ అవుతారో వారే గుణవంతులు మరియు మహనీయులు. ఈరోజు స్వమానము, నేను కర్మయోగి ఆత్మను, రెండు సింహాసనాలపైన అటెన్షన్. రోజంతలో బాబా హృదయ సింహాసనం పైన కూడా కూర్చోవాలి, బురుకుటి సింహాసనాధికారిగాను ఉండాలి. ఇలా రెండు సింహాసనాధికారులుగా ఉంటూ కర్మయోగి స్థితిని అనుభవం చేద్దాం. ఓం శాంతి.